సీఎం కేసీఆర్ ఇవాళ తన దత్తత గ్రామమైన వాసలమర్రిలో పర్యటించనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసలమర్రిలో పల్లెబట కార్యక్రమంలో పాల్గొంటారు. సీఎం పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. కేసీఆర్ తిరిగే దళిత వాడలు, రైతు వేదిక ప్రాంతాన్ని డాగ్ బాంబ్ స్క్వాడ్స్ తో చెక్ చేస్తున్నారు. ఏడాదిలోనే వాసలమర్రిని బంగారు మర్రి చేస్తానని గ్రామ ప్రజలకు గతంలో హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్. ఇవాల్టి పర్యటనలో రైతులు, దళితులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. గతంలో ఇచ్చిన హామీలపై గ్రామ ప్రజలతో చర్చించనున్నారు. 2020 అక్టోబర్ 31న వాసలమర్రి గ్రామస్తులతో మాట్లాడారు సీఎం. అప్పట్లో గ్రామస్తులకు ఇచ్చిన మాట ప్రకారం గ్రామంలో పర్యటించారు. ఇచ్చిన హామీ ప్రకారం కేసీఆర్ గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అక్కడే ప్రభుత్వ పథకాలు, లబ్దిదారులు, పాఠశాలలు, సామాజిక పింఛన్లు, మౌలిక సదుపాయాల కల్పన, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, యువతకు ఉపాధి అవకాశాలు, వ్యవసాయం, పాడి పరిశ్రమలతో పాటు గ్రామ సమగ్ర అభివృద్ధిపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం. గ్రామ సమగ్ర అభివృద్ధికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. శిథిలావస్థలో ఉన్న 670 పాత ఇళ్ల స్థానంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, 5000 మీటర్ల పొడవున సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, గ్రామ పంచాయతీ భవనం, 2 అంగన్వాడీ భవనాలు, 120 మంది యువతకు రుణాలు, స్కిల్ అన్స్కిల్డ్ యువతకు స్వయం ఉపాధి పథకాలు, వాహనాలు, హార్వెస్టర్లు, ట్రాక్టర్లు, డైరీ యూనిట్లు, సీడ్ ప్లాంట్, వ్యవసాయ బోరు బావులు, ఫంక్షన్ హాల్, పిహెచ్సి సెంటర్, విద్యుత్ సబ్ సెంటర్, పాడి పశువుల పంపిణీ, భూమి లేని రైతు కూలీలకు భూములు, పంటల రక్షణకు అటవీ భూముల చుట్టూ కంచె ఏర్పాటుతో పాటు మరికొన్ని అంశాలపై గ్రామ సభలో తీర్మానం చేశారు. కొద్ది రోజుల్లో హుజూరాబాద్ లో దళిత బంధు పథకాన్ని ప్రారంభించనుంది ప్రభుత్వం. వాసలమర్రిలోని దళితులతోనూ దళిత బంధు పథకంపై సీఎం చర్చించే అవకాశం ఉంది. ఉదయం 11 గంటలకు వాసలమర్రికి వెళ్లనున్న కేసీఆర్ గ్రామంలోని రైతు వేదిక భవనంలో 130 మంది గ్రామ కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం కానున్నారు. గ్రామ అభివృద్ధిపై వివరాలు తెలుసుకోనున్నారు. రైతు వేదిక సమావేశం తర్వాత ఎస్సీ కాలనీలో పర్యటించి ఆ తర్వాత సర్పంచ్ ఇంట్లో భోజనం చేసి హైదరాబాద్కి రానున్నారు.